హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో ఒక కార్తీక మాసం స్పెషల్ రెసిపీ అన్నమాట. అదేంటంటే మనం చిట్టిముచ్చాలతో రైస్ కుక్కర్లో ఈజీగా తయారు చేసుకున్న పులావ్ లేదా బిర్యానీ, అలాగే టేస్టీ టేస్టీగా స్పైసీగా ఉండే బంగాళదుంప కూర. మీరు ఒకసారి డిఫరెంట్ స్టైల్లో ఈ స్పైసీగా ఉండే బంగాళదుంప కర్రీ ట్రై చేయండి. ఈ రెసిపీకే కాదు, ఇంక దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. చూడండి, చిట్టిముత్యాలంటే ఇలా ఉంటాయన్నమాట. చిన్న చిన్నగా ఉంటాయి, మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. వీటితో ఒకసారి మీరు బిర్యానీ పులావ్ చేసుకున్నారంటే ఎప్పుడు వీటితోనే వండుకుంటారు. వీటి ముందు బాస్మతి రైస్ ఏమాత్రం సరిపోవు. ఇప్పుడు ఈ చిట్టిముత్యాలు నేను ఒక పెద్ద గ్లాసులు తీసుకున్నాను అనమాట, ఒక పావు కేజీ. వీటిని శుభ్రంగా కడిగేసి దానికి నిండుగా నీళ్లు పోసేసి ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోండి, సరిపోతుంది. ఎందుకంటే రైస్ కుక్కర్లో వండుతున్నాం కదా, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇది పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందు కూర వండేసుకుందాం. కూర వండుకోవటానికి ఒక కుక్కర్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసి అందులో 2 యాలక్కాయలు, 2 లవంగాలు, 2 అంగుళాల చెక్క, అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఒక బిర్యానీ అక్కడ వేయండి, ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే పెద్ద సైజులో ఉన్న 2 ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి, 4 పచ్చిమిర్చి. ఇవన్నీ వేసుకొని కాస్త కలర్ మారేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఈ వేగేలోపుగా 3 పెద్ద బంగాళదుంపల్ని చెక్కు తీసి కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసి పెట్టుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచిన అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత 2 పెద్ద సైజులో ఉన్న టమాటాలను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ టమాటాలు మెత్తబడేంత వరకు మూత పెట్టి 10 నిమిషాలు మగ్గించుకోండి. ఇది తొందరగా మగ్గిపోతాయి అన్నమాట మూత పెట్టేస్తే. ఈ టమాటాలు మగ్గిన తర్వాత డిఫరెంట్ ఫ్లేవర్ కోసం 2 వెల్లుల్లి గడ్డల్ని డైరెక్ట్గా పెట్టేసేయండి. పెట్టేసి జస్ట్ 1-2 నిమిషాలు ఇలా మనం లో ఫ్లేమ్లో మనం వేయించుకోవాలన్నమాట. వేయించిన తర్వాత 1 టీ స్పూన్ వరకు పసుపు, 2 టీ స్పూన్ల కారం వేసుకోండి. 1 టీ స్పూన్ నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వాడుతున్నానండి, మంచి కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు అందులో మనం 2 టీ స్పూన్ల వరకు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మీ రుచిని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కారం, ఉప్పు, పసుపు వేస్తే మనకి ఈ వెల్లుల్లిపాయలు వేసాం కదా పెద్ద పెద్దవి, వీటికి పడతాయన్నమాట. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేసేసి ఒక్కసారి సాల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో మనం కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఆ తర్వాత మంచి టేస్ట్ కోసం 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసుకోండి. పెరుగు వేసినప్పుడు ఎప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే విరిగిపోయినట్టు అవుతుందన్నమాట. ఇలా బాగా కలిపేసి ఈ బంగాళదుంపలు ములిగేంత వరకు నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలన్నమాట. ఆఖరిగా మనం 1 టీ స్పూన్ వరకు కసూరి మెతి వేయాలి. కసూరి మెతి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ ఎక్కువ వస్తుందన్నమాట. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ ఉడికించుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకోండి. 3 విజిల్స్ ఉడికిస్తే మనకి బాగా మెత్తగా ఉడికి బంగాళదుంపలు 2-3 మ్యాష్ చేసుకుంటే మనకి కూర గుజ్జుగా వస్తుందన్నమాట. ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని జస్ట్ 2 బంగాళదుంపలు మ్యాష్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది థిక్గా వస్తుంది. చూడండి, సూపర్ టేస్టీగా ఉండే స్పైసీ ఆలూ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు చిన్న మిక్సీ జార్లో 4 పచ్చిమిరపకాయలు, గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర, కొంచెం వాటర్ పోసి మనం మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దీంతో చేస్తే చాలా బాగుంటుందన్నమాట. ఇందులో మనకి స్పైసీనెస్ అంతా ఈ పచ్చిమిర్చితోనే వస్తుంది. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయి పొయ్యి మీద పెట్టి 4 టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి. అందులో 3 యాలక్కాయలు, 3 మరాఠీ ముగ్గలు, అలాగే 2 అంగుళాల దాల్చిన చెక్కలు, 4 యాలక్కాయలు, చిన్న జాపత్రి, అలాగే 2 నల్ల యాలక్కాయలు ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే 1 స్టార్ ఎనర్జీ, 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఆ తర్వాత అవి కాస్త వేయించి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, అది కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు 1-2 నిమిషాలు కలుపుకుంటూ వేయించుకోండి. ఆ తర్వాత అందులో 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసి లో ఫ్లేమ్లో వేయించాలి. ఇందాక నానబెట్టి పెట్టుకున్న బియ్యం కూడా వేసేసి అందులో 2 టీ స్పూన్ల వరకు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు సర్వ్ చేసుకుని వేసుకోవచ్చు తర్వాత కూడా. ఇలా 1-2 నిమిషాలు బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని మొత్తం రైస్ కుక్కర్లో వేసేయాలి. రైస్ కుక్కర్ అడుగున ప్లేట్ ఇస్తారు కదా, అది పెట్టుకోండి, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మనం వేయించి పెట్టుకున్న ఈ బిర్యానీ, మనం వేయించి పెట్టుకున్న ఈ బియ్యం మొత్తం వేసేసి, ఎంతైతే అమౌంట్ తీసుకున్నామో బియ్యం దానికి డబుల్ వాటర్ అనమాట. 1 గ్లాసుకి 2 గ్లాసులు నీళ్లు పోసేసి రైస్ కుక్కర్లో పెట్టి ఆన్ చేశారంటే పర్ఫెక్ట్గా అయిపోతుంది. అంతేనండి, 10 నిమిషాలు మనం కళ్ళు మూసుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుంది, సూపర్గా ఉంటుంది. ఈ చిట్టిముచ్చాల ఫ్లేవర్ అనేది ఇల్లంతా గుమగుమలు ఆడిపోతూ ఉంటుందన్నమాట. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. సేమ్ ఇదే ప్రాసెస్లో నార్మల్ రైస్ కూడా చేసుకోవచ్చు, అలాగే బాస్మతి రైస్ కూడా చేసుకోవచ్చు. అంతే, సూపర్ టేస్టీగా ఉండే ఈ కాంబినేషన్ ఈ కార్తీక మాసంలో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.